హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతూ ఉన్నాం చాలా 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 ఆసక్తికరంగా ఉండబోతోంది ఈ వీడియో పూర్తిగా ఈ వీడియో చూడండి కొన్ని కొత్త విషయాలు మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం మీ అభిప్రాయాలను మీరు కూడా కామెంట్ సెక్షన్లో రాసి నిర్మోహమాటంగా నిర్భయంగా నిర్ద్వంద్వంగా మాతో పంచుకోవచ్చు ఓకేనా అండి ఇక విషయానికి వద్దాం వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించిన కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయనకు ఊరట లభించింది తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అయితే అండి ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ వీడియోలో వైఎస్ వివేకానంద రెడ్డి గురించి కానీ ఆయనకు జరిగిన సంఘటన గురించి కానీ అసలు ఆ కడప ఎంపీ అవినాష్ రెడ్డి గురించి కానీ ఏందో దస్తగిరి అంటారు ఎర్రగంగుల రెడ్డి ఈ ఈ గోలా సునీత గారు అంటారు ఆ సిబిఐ రిపోర్ట్ ఈ సిబిఐ వాటి గురించి నేను అసలు ఏమీ మాట్లాడదలుచుకోలేదు అసలు ఆ కేసు గురించి కాదు ఈ వీడియో ఓకే దేని గురించి ఏనంటే టీవీ ఛానల్స్ లో జరుగుతున్నటువంటి డిబేట్స్ గురించి మీడియా ట్రయల్ గురించి ఈ వీడియో హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ గారు మే ఇరవై ఆరవ తేదీన ఏబిఎన్ ఛానల్లోను అలాగే మహా టీవీ ఛానల్లో జరిగిన డిబేట్ల తాలూకు వీడియోలను తనకు ఇవ్వాలి అని రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేశారు టీవీ చర్చల్లో కొంతమంది చేసిన కామెంట్స్ చూసి హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా కలత చెందినట్టు హైకోర్టు న్యాయమూర్తి ఆ ఆర్డర్ కాపీలో రాశారు ఇంగ్లీష్లో ఉందండి పూర్తిగా అది నేను చదివాను ఆ ఆర్డర్ కాపీ కూడా నా దగ్గర ఉంది మొత్తం సారాంశాన్ని పిండితే ఏంటంటే హైకోర్టు న్యాయమూర్తి మాటల్లో చెప్పాలంటే నా వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మీడియాలో కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి చర్చలు పెట్టారు ఇది కేవలం నాపై జరిగిన వ్యక్తిగతమైన దాడి మాత్రమే కాదు మొత్తం న్యాయ వ్యవస్థను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది మీడియాలో స్వేచ్ఛగా నేను నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసే ప్రయత్నం మీడియాలో జరిగింది ఒక స్థాయిలో విచారణ నుంచి ఇక నేను తప్పుకోవాలి అనుకున్నాను సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలాంటి భయం లేకుండా న్యాయాన్ని నేను కాపాడి తీరతాను అని నేను చేసిన ప్రతిజ్ఞ నాకు గుర్తొచ్చింది అందుకే నేను తప్పుకోకుండా విచారణ కొనసాగిస్తూ వచ్చాను ఇప్పటికే సస్పెండ్ అయ్యి అరెస్ట్ అయిన ఒక మెజిస్ట్రేటు మీడియాలో కూర్చొని న్యాయమూర్తికి డబ్బు సంచులు అందాయి అని వ్యాఖ్యానించారు అంతేకాకుండా గౌరవమైన పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి చెయ్యం అంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేశారు ఏబిఎన్ ఛానల్లోనూ అలాగే టీవీ ఛానల్లో వచ్చిన ఆ డిబేట్ లో కొన్ని వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయి ఈ ధిక్కరణపై చర్యలు తీసుకోవాలా వద్దా అన్నది తెలంగాణ హైకోర్టు నిర్ణయిస్తుంది ముందు మాకు ఆ వీడియోస్ను పంపించండి అని రిజిస్ట్రార్కు ఒక ఆర్డర్ కాపీ పంపించారండి అయితే ఒక్కసారి ఆలోచించండి మీడియాలో ఈ మధ్య ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి సరే ఎవరు నేరం చేశారు ఏం నేరం చేశారని రకరకాలుగా మీరు అన్నీ చూస్తూనే ఉండొచ్చు అయితే అండి ఎన్ని చేసినా ఏం జరిగినా సరే ఎవరెవరి రాజకీయ ఈక్వేషన్స్ కోసం ఏమేం చేస్తున్నారని మనం చూస్తున్నాం ఆ మీడియా ఈ మీడియా అని కాదు కానీ న్యాయమూర్తులు కోర్టులు న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలండి మీడియా ఛానల్స్ అయినా సరే వ్యక్తులైనా సరే ఎవరైనా సరే నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు జడ్జులకు కులాలను అంటగట్టడం మతాలను అంటగట్టడం జడ్జి డబ్బు తీసుకున్నాడు అందుకని చెప్పి ఏ విధంగా తీర్పిచ్చాడు అని చెప్పి మాట్లాడడం లేకపోతే జడ్జికు పేటిఎం లో డబ్బులు అందాయి అందుకే బెయిల్ ఇచ్చాడు అనడం ఏ కేసులో అయినా కానీ ఈ కేసు ఆ కేసు అని కాదు ఏ కేసులో అయినా సరే ఆ విధంగా మాట్లాడడం న్యాయ వ్యవస్థను అవమానించినట్టే అవుతుంది అలా మాట్లాడుతుంటే ఏమవుతుందంటే ఇప్పుడు సమాజంలో మనం నమ్మదగినటువంటి అత్యంత పవిత్రమైన వ్యవస్థ న్యాయ వ్యవస్థ దాని మీద బురద చల్లేసరికి జడ్జిల మీద బురద చల్లేసరికి ఏమవుతుందంటే సామాన్యుడిలో న్యాయ వ్యవస్థ మీద ఒక రకమైన అసహ్యం ఏవగింపు ఇవన్నీ వచ్చేస్తాయి కోర్టుకు వెళ్ళినా సరే నాకు న్యాయం జరగదేమో అన్న భావన సాధారణమైన ప్రజల్లో వచ్చేస్తుంది అది చాలా రకాల సమస్యలకు దారితీస్తుంది విప్లవం వైపు దారి తీయొచ్చు లేదా సినిసిజం వైపు దారి తీయచ్చు సమాజంలో చాలా చాలా సమస్యలు వస్తాయి అందుకే కోర్టు ధిక్కరణకు సంబంధించి వచ్చినప్పుడు కోర్టులు చాలా సీరియస్ గానే తీసుకుంటాయి నేను మీకు రెండు కేసెస్ చెప్తాను అయోధ్యకు సంబంధించిన ఒక కేసు ఒకటి నడుస్తుందండి నైన్టీన్ నైన్టీ ఫోర్ లో అయోధ్యకు సంబంధించిన ఒక తీర్పు వచ్చింది ఫైవ్ జడ్జెస్ ఉన్నటువంటి బెంచ్ అది ఓ తీర్పిచ్చింది ఆ సమయంలో శివసేన అధినేత బాల్ ధాకరే గారు ఆయన కొన్ని మాటలు మాట్లాడారు ఏమన్నా తెలుసా ఆ జడ్జిల లోపల ఒక ముస్లిం ఉన్నాడు ఏఎం అహ్మది అనమాట ముస్లిం ఉన్నాడు అలాగే ఎస్పీ బారుచువా అని చెప్పి ఆయన ఉన్నారు వీళ్ళిద్దరూ మైనారిటీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఇంక వీళ్ళిద్దరూ ఉండడం వల్ల తీర్పు ఎలా వస్తుందో మాకు తెలియదా అయోధ్యలో వ్యతిరేకమైన తీర్పు ఇస్తారు వీళ్ళు వీళ్ళు ముస్లింలు ఈ టైప్లో ఆయన రకరకాల వ్యాఖ్యలు చేశాడు పైగా ఆయన పేపర్లో రాశాడు అనకు పేపర్ ఉంది తెలుసు కదా సామ్నా అని చెప్పి ఇప్పటికే వస్తుంది రాశాడు ఈ విషయాన్ని జడ్జిలు చాలా సీరియస్గా తీసుకున్నారు హేమయ నువ్వే న్యాయ వ్యవస్థ నమ్మకపోతే ఒక పార్టీ అధినేతవు పైగా నీకు ఒక పేపర్ ఉంది నువ్వే నీ ఇష్టం వచ్చినట్టు జడ్జిల మీద విషం కక్కుతున్నట్టు నీ పేపర్లో రాస్తే మైనారిటీ కమ్యూనిటీస్ దాంట్లో కూర్చున్నారు కాబట్టి పిచ్చి పిచ్చిగా తీర్పిస్తారని చెప్పి ఒక స్టేట్మెంట్ పడేస్తే నువ్వు ఇలా ఇన్ని రోజుల నుంచి గంటల తరబడి ఎన్నెన్నో పుస్తకాలు గ్రంథాలు అధ్యయనం చేస్తూ విట్నెస్సులు చూస్తూ గంటల తరబడి సమయాన్ని ఇస్తూ ప్రిజుడైస్కు తావివ్వకుండా ప్రయత్నం చేస్తూ ఎంత కష్టపడుతూ ఉన్నామో రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ కదా ఇది కోర్టు వ్యవస్థ దీని మీద ఇలా మాట్లాడడం ఏంటాయా అని కోర్టు చాలా సీరియస్ అయింది ఏదో క్వశ్చన్ వేయడం కాదండి చాలా సీరియస్ అయింది ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది ఏం చెప్తావో చెప్పు ముందు అని చాలా సీరియస్గా కోర్టు ప్రశ్న వేసింది ఒకవేళ బాలదాకరే గారు కనుక తనను తాను సమర్థించుకున్నారనుకోండి ఆ తర్వాత ఏం చేయాలో కోర్టు అదే చేస్తుంది కోర్టుకు చాలా పవర్ ఉంటుంది ఎక్కువ తక్కువగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కోర్టు ప్రత్యేకంగా కోర్టుకు పిలిపిస్తుంది రాకపోతే అరెస్ట్ చేసి తీసుకొచ్చే పని కూడా చేస్తుంది చాలా పవర్ ఉంటుంది కోర్టుకు సో బాలకరే వెంటనే ఏంటంటే క్షమాపణలు చెప్పాడండి ఐ సిన్సియర్లీ రిగ్రెట్ అని చెప్పి స్టార్ట్ చేశాడు సచ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ రైట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నేను ఇలా చెప్పాను తను క్షమించండి ఈ టైప్లో ఆయన తన విచారాన్ని వ్యక్తం చేశాడు ఎవరు శివసేన అధినేత బాల్దాక్రే ఇంకో కేసు చెప్తానండి పంజాబ్కు సంబంధించినటువంటి ఒక కేసు పంజాబ్ ముఖ్యమంత్రి బియాన్ సింగ్ ఆయన హత్యకు సంబంధించిన కేసు ఒకటి చందన్ మిత్ర అనే ఆథర్ అలాగే న్యూస్ పేపర్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఏం పేపరు ద హిందుస్థాన్ టైమ్స్ ఆయన కూడా అండి సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ సుప్రీంకోర్టు జడ్జిల మీద చాలా తీవ్రమైన వ్యాఖ్య చేస్తూ హిందుస్థాన్ టైమ్స్ లో ఆర్టికల్ పబ్లిష్ చేశాడు హెడ్డింగ్ ఏంటో తెలుసా ఇన్ నీడ్ ఆఫ్ సైకియాట్రిక్ కౌన్సిలింగ్ ఎవరు జడ్జెస్ అట సుప్రీంకోర్టు జడ్జిలకు మానసిక వైద్యుల చేత కౌన్సిలింగ్ చేయించాలి అని హెడ్డింగ్ పెట్టి ఇక ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఆయన ఎస్సే రాశాడు వెంటనే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయ్యింది ఏంటిది ఏం మాట్లాడుతున్నావు హోస్ట్ లో ఉన్నావా లేదా ఏం చేస్తున్నావు ఇంత ప్రయత్నం చేస్తున్నాము న్యాయాన్ని బయటికి తీయడానికి ఇంతమంది మీ ఇక్కడ కూర్చోని ఏంటి ఈ రాతలు అని సీరియస్ అయింది వెంటనే అండి చందన్ మిత్ర ఎవరు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆఫ్ ద హిందుస్థాన్ టైమ్స్ క్షమాపణలు చెప్పాడు రాతపూర్వకంగా క్షమాపణలు చెబుతూ తన న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశాడు ఏమన్నా తెలుసా అయ్యా పంజాబ్ ముఖ్యమంత్రి బియాన్ సింగ్ మరణం అన్నది అంటే హత్య అన్నది హత్య అన్నది నాకు ఒక షాక్ లాగా తగిలింది నేను పర్సనల్ షాక్ లాగా నేను తీసుకున్నాను అందువల్ల నేను ఈ విధమైనటువంటి రాత రాయాల్సి వచ్చింది ఎస్ నేను తప్పు చేశాను ఐ వాజ్ వెరీ అన్ఈీ అండ్ ఆబ్జెక్షనబుల్ సెంటెన్స్ ఇన్ మై ఆర్టికల్ వాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ టర్మాయిల్ అని చెప్పి స్టార్ట్ చేశాడు నన్ను క్షమించండి తప్పుడు రాత రాశాను అని తన పేపర్లోనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు తర్వాత కోర్టుకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది రెండు ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇచ్చాను ఈ రెండు కూడా మీడియా చేసినటువంటి అత్యుత్సాహం మీడియా చేసినటువంటి యాక్షన్కు సంబంధించిన ఎగ్జాంపుల్స్ అటు శివసేన బాల్దాకరే గారు కావచ్చు ఇటు మిస్టర్ చందన్ మిత్ర కావచ్చు అలాగే మరొక ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద రెండు నెలల క్రితం బీబీసీ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ తీశారు అందులో ఏంటంటే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో అల్లర్లయ్యాయి ఈయనే ఏదో దగ్గరుండి చేయించాడు అన్నట్టుగా ఒక దుర్మార్గుడు నీచుడు అంతమంది చావుకిన కారణమయ్యాడు ఒక మతానికి చెందిన వాళ్ళ చావుకు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారి మీద అండర్ కరెంట్గా బురద చల్లుతూ ఒక డాక్యుమెంటరీ తయారు చేసి బీబీసీ వాడు వదిలేడు ఆ సమయంలో ఆబ్వియస్గా భారత కేంద్ర ప్రభుత్వము సీరియస్ అయ్యింది ట్విట్టర్లో దానికి సంబంధించిన చర్చ ఇదంతా కూడా నడిచింది మనలో కొంతమంది ప్రజల్లో కొంతమంది ఎలా నమ్ముతున్నారంటే నిజంగానే నరేంద్ర మోడీ గారు ఏదో చేసేశారేమో అక్కడ గుజరాత్లో ఉన్నప్పుడు అని తప్పుడు విధానంలో నమ్మడం మొదలెట్టారు ఎందుకంటే కొన్ని వేల ఆర్టికల్స్ అండి నరేంద్ర మోడీ గారి మీద అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే నరేంద్ర మోడీ గారి మీద విషం చిమ్ముతూ ఇష్టం వచ్చినట్టు ఆయన ఏదో చేశాడు ఆయన ఏదో చేశాడు ఏదో చంపించాడు కొట్టించాడు తన్నించాడు అనే రేంజ్లో ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ వచ్చి పడడం ఎందుకంటే భారతదేశంలో మీడియాలో ఎక్కువ శాతం ఎరచొక జర్నలిస్టులు వీళ్ళందరూ ఉండడము పైగా సోషల్ మీడియా ఇప్పుడున్నంత స్థాయిలో అప్పుడు లేకపోవడం అప్పటి నుంచి మొదలెట్టి వచ్చి పడుతూ ఉండేది మరోపక్క నరేంద్ర మోడీ గారి మీద కేసు కూడా నడిచింది సుప్రీంకోర్టులో ఏమైనా చేశాడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమేం చేసి ఉంటాడు అని సుప్రీంకోర్టు చాలా చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయించింది ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా ఇన్వెస్టిగేషన్కి ఇరవై సంవత్సరాలు పట్టిందండి కొన్ని వందల డాక్యుమెంట్స్ కొన్ని వందల ఎఫ్ఐఆర్లు ముఖ్యమంత్రి పేషీ నుంచి వెళ్ళిన కాల్స్ ఎవరెవరున్నారు మోడీ ఏం చేస్తున్నారు ఏం స్టేట్మెంట్స్ ఇచ్చారు మొదలెట్టి ఎన్ని చూడాలని చూసిందండి సుప్రీంకోర్టు ఇరవై ఏళ్ళు పట్టింది దాదాపు కేవలం కొన్ని నెలల క్రితమే నరేంద్ర మోడీ గారికి క్లీన్ చిట్ ఇచ్చింది సుప్రీంకోర్టు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ రాష్ట్రంలో జరిగిన ఆ రయడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నరేంద్ర మోడీ గారికి ఏ సంబంధము లేదు ఇదిగో ఇవన్నీ మేము వెరిఫై చేశాము అని జడ్జిమెంట్ను ను పబ్లిష్ చేసింది జడ్జిమెంట్ అంటే కేవలం మనం న్యూస్ పేపర్లు చూసినట్టు వన్ సెంటెన్స్ టూ సెంటెన్సెస్ ఉండదండి ఆ జడ్జిమెంట్ దేన్ని బేస్ చేసుకుని ఉంది ఏ విట్నెస్ లను విచారించారు ఏమేం చేశారు అది మొత్తం మొత్తం అండి ఫైల్ చేసి పెడతారు వందల పేజీల డాక్యుమెంట్స్ టైప్ అయ్యి ఉంటాయి ఓకే అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సో సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ సేస్ దాట్ నరేంద్ర మోడీ గారికి ఏ సంబంధం లేదు ఆ గుజరాత్ అల్లర్లలో అని చెప్పి మరి అయిపోయిందా ఆ తర్వాత చూస్తే ఒక పక్కన రకరకాల దేశాలలో రెసెషన్ అనేది ప్రారంభం అవ్వడం మరోపక్క భారతదేశంలో చూస్తే రెసెషన్ రావడమూ లేదు భారతదేశం అప్రతిహతంగా దూసుకెళ్ళిపోతుంది రష్యా అండ్ ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే కొన్ని పాశ్చాత్య దేశాలు రష్యాతో దూరం అవ్వడము రకరకాల సమస్యలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఉదాహరణకు జర్మనీ ఉంది రష్యా నుంచి వాళ్ళు ఆయిల్ కొనుక్కుంటూ ఉండేవాళ్ళు గ్యాస్ మేము కొనము నువ్వు యుద్ధం చేస్తున్నావు ఉక్రెయిన్ మీద అని చెప్పి పట్టుపట్టుకొని కూర్చున్నారు కానీ భారతదేశం ఏం చేసింది అని అంటే ఓ పక్క యుద్ధానికి సపోర్ట్ చేయకుండానే మరోపక్క రష్యా నుంచి ఆయిల్ కొనడం మొదలు పెట్టింది ఇవన్నీ కూడా పాశ్చాత్య దేశాలకు కంటగింపుగా మారాయి మరోపక్క చూస్తే భారతదేశం అప్రతిహతంగా దూసుకెళ్తోంది ఫినాన్షియల్గా చూస్తే కొల్లాప్స్ అయ్యే పరిస్థితి లేదు పాకిస్తాన్ పని అయిపోయింది శ్రీలంక పని అయిపోయింది బంగ్లాదేశ్ దారుణమైన పరిస్థితుల్లో ఉంది భారతదేశం చుట్టుపక్కల అమెరికా పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఎన్ని ఉద్యోగాలు పోతున్నాయో రుణ పరిమితి పెంచుకునే పరిస్థితి అమెరికాకు మళ్లీ వచ్చింది చూసే ఉంటారు మీరు లేటెస్ట్ గా న్యూస్ లో కూడా థర్టీ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్ అప్పు ఉంది అమెరికా అసలు దాటి వెళ్ళిపోతోంది అప్పు ఇంకా అప్పు చేయడానికి రుణ పరిమితి పెంచుకోవడానికి ఓ గత నెల రోజుల నుంచే అసలు అమెరికాలో అయితే ఆ రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ మధ్య చర్చలు ఒక కొలిక్కి రాక గొడవ గొడవ నిన్న నిన్నగాక మొన్న కాస్త ఒక కొలిక్ వచ్చాయి ఈ రెసెషన్ అవన్నీ కూడా గమనిస్తున్నారండి అలాగే యూకే చాలా దారుణంగా ఉంది యూకే పరిస్థితి ఆర్థిక పరంగా చూస్తే లెక్కలు అవన్నీ చూస్తే సో ఏమేం చేస్తున్నారు వీళ్ళు భారతదేశ ప్రధానమంత్రి మీద విషం చిమ్మి వదిలేస్తే సరిపోతుంది అని చెప్పి రకరకాల విదేశీయ శక్తులు ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నది ఇక బయటకు వస్తుంది కాలంలో సరే నరేంద్ర మోడీ గారి మీద బీబీసీ వాళ్ళ చేత చేయించి వదలగానే మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఢిల్లీ జేఎన్యులో ఉన్న విద్యార్థులు దాన్ని ప్రదర్శిస్తారు కేరళలో ఉన్నటువంటి ఆ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అక్కడున్న విద్యార్థులు దాన్ని ప్రదర్శించడానికి ఉత్సాహం చూపుతారు మన హైదరాబాద్ హెచ్సియులో ఉన్నటువంటి కొన్ని సంఘాలు ఎర్రచొక్క జర్నలిస్టులు ఎరచొసొక్క సంఘాలతో పనిచేస్తున్నటువంటి కొన్ని విద్యార్థి సంఘాలు ఉంటాయి వాళ్ళు వీళ్ళందరూ అత్యుత్సాహం చూపించడం అంతేకాదు మన న్యూస్ పేపర్స్లో అండి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్లో రెండు కార్టూన్స్ కూడా నేను చూశాను ఒకటి ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఆయన ఐదు తలలుంటాయి ఆయనకు కార్టూన్లో విపక్షాలు నన్ను చూసి వణుకుతున్నాయి అని చెప్పి నరేంద్ర మోడీ గారు అంటారు కానీ కింద చూస్తుంటే ఆయన కాళ్ళు వణుకుతూ ఉన్నట్టుగా కార్టూన్ వేశాడు కార్టూనిస్టు ఆంధ్రజ్యోతి కార్టూనిస్టు ఒకటేట ఆదాని వివాదంతో వణుకుతున్నట్ట ఒకటేట బీబీసీ డాక్యుమెంటరీ వివాదంతో వణుకుతున్నాడు మోడీ అని బీబీసీ డాక్యుమెంటరీ వివాదంతో మోడీ ఎందుకు వణుకుతాడండి చెప్పండి ఆలోచించండి ఆలోచించండి బీబీసీ డాక్యుమెంటరీని బ్యాన్ చేయండి భారతదేశంలో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది ఎందుకు అని అంటే ఓ పక్క సుప్రీంకోర్టు ఏమో ఇరవై ఏళ్ల పాటు విచారించి ఎన్నెన్నో డాక్యుమెంట్స్ చూసి ప్రూఫ్స్ చూసి విట్నెస్లు చూసి ఈయనకేం సంబంధం లేదా అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత బీబీసీ వాడు మోడీ గారి మీద విషయం చిమ్ముతూ ఒక డాక్యుమెంటరీ చేస్తే మళ్ళీ ఆ డాక్యుమెంటరీని మళ్ళీ భారతదేశంలో బాగా వైరల్ అయ్యేలా చేసి మళ్ళా నరేంద్ర మోడీ మీద విషయం చిమ్మడానికి ప్రయత్నం చేయడం ఇదనమాట మీడియాలో ఉన్నటువంటి కొంతమంది చేస్తుంది ఇక కోర్టు ఎందుకు భారతదేశం లోపల ఇంత పెద్ద భారతదేశంలో ఇంత పెద్ద కోర్టు సుప్రీం కోర్టు ఇన్ని సంవత్సరాల మేధావిత్వము ఇన్ని సంవత్సరాల మ్యాన్ అవర్సు కోర్టు పెట్టినటువంటిది ఇంత కష్టము ఇన్ని అనలిటికల్ స్కిల్స్ ఇంతమంది జడ్జిలు ఇన్ని పెట్టి ఇచ్చినటువంటి తీర్పు ఏమైనట్టు ఒక రకంగా భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ మీద దాడి చేసినట్టే ఇలాంటివి చేయడం అంటే ఎప్పుడు కోర్టు తీర్పు గురించి మనం మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు ఎంత మాట్లాడాలి ఎంత మాట్లాడకూడదు అన్నది తెలుసుకోవడమే కామన్ సెన్స్ అండి ఈ కామన్ సెన్స్ ఫ్యాక్టర్ని క్రాస్ చేసేసాయి చాలా మీడియా ఛానల్స్ చాలా న్యూస్ పేపర్సు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు అర్థమైపోతుంది ఓకే సుప్రీంకోర్టులో రెండు రకాల కేసులు వస్తూ ఉంటాయి బ్రాడ్గా చూస్తే ఒక రకం రాజకీయ కేసులు పక్కన పెట్టండి ఎవరు గవర్నర్గా ఉండాలి ఎవరు కిందికి దిగాలి ఏ ప్రభుత్వం సరిగ్గా ఏర్పాటయ్యింది ఇవి పక్కన పెట్టండి జనరల్గా కేసులు చూస్తే ఒకటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వస్తూ ఉంటాయి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ నెంబర్ టూ ఈ హత్య కేసులు గాని ఇలాంటి రకరకాల కేసులు కింది కేసులు కింది కోర్టులలో తేలి ఉంటాయి మళ్ళీ అక్కడి నుంచి సుప్రీం కోర్టు దాకా కూడా వెళతాయి కొన్ని కేసెస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ పడినప్పుడు దాని మీద కోర్టు తీర్పిస్తుంది డెఫినెట్ గా అప్పుడు మనం మన వ్యాఖ్య ఏంటి అన్నది మనం చేయొచ్చు ఉదాహరణకు హైదరాబాద్ లాంటి మహానగరాలలో ఇళ్ళు నిర్మించాలంటే చెట్లు నరక్క తప్పదు అనేది స్టేట్మెంట్ ఉందండి కానీ ఇళ్ళు నిర్మించాలనుకుంటే చెట్లు ఎందుకు నరకాలి చెట్టు నరక్కుండా ఇళ్ళు నిర్మించవచ్చు కదా దీనికి సంబంధించిన తీవ్రమైన మార్గదర్శకాలు విడుదల చేయాలి అని చెట్టు నరకుండా ఉండేలా ఉద్యమం చేసేవాళ్ళు వెళ్ళారనుకోండి కోర్టుకు అప్పుడు కోర్టు ఆలోచిస్తుంది దాని మీద ఒక తీర్పు ఇస్తుంది ఐదర్ సైడ్ తీర్ ఎటు సైడ్ అయినా తీర్పు రావచ్చు కదా ఆ సమయంలో మన అభిప్రాయం మనం చెప్పొచ్చు కోర్టు ఈ విధంగా తీర్పిచ్చిందండి కోర్టు ఇచ్చిన తీర్పు నాకు నచ్చలేదు హైదరాబాదు లాంటి మహానగరాలలో చెట్టు నరక్కకపోతే ఇల్లు ఎట్లా కడతాము అందరొచ్చి ఈ నగరాలలో పడుతున్నారు కావాలంటే చెట్లు ఊరవతలు నాటండి ఇది నా అభిప్రాయము చెప్పొచ్చు నువ్వు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా చెప్పొచ్చు లేదు కోర్టు ఏం పర్లేదు చెట్లు నరకొచ్చు అని చెప్పి తీర్పిచ్చింది అనుకోండి అది నీకు నచ్చలేదు అప్పుడు నువ్వు చెప్పొచ్చు కోర్టు అలా ఎలా తీర్పిస్తుందండి చెట్లు నరికైనా సరే ఇల్లు కట్టమని ఎలా చెప్తుంది ఫలానా దేశంలో చెట్లు నరకకుండానే ఇల్లు కడుతున్నారు కదా అని చెప్పి మీ అభిప్రాయాలు ఏంటో మీరు చెప్పొచ్చు అక్కడ ఏమీ నష్టం లేదు కానీ రెండో రకమైన కేసులు ఉంటాయి అంటే ఒక వ్యక్తి మీద కానీ ఒక సంస్థ మీద కానీ బురద చల్లే కేసులు ఉంటాయి లేదు ఆ వ్యక్తి నిందితుడు నిందితురాలు అని చెప్పి ప్రూవ్ చేయడానికి పోలీసులో కొన్ని సంఘాలు ప్రయత్నం చేస్తున్న కేసులు ఉంటాయి అక్కడ కోర్టు తీర్పిచ్చింది అనుకోండి ఈ వ్యక్తి ఏ తప్పు చేయలేదు తీర్పిచ్చింది తీర్పిచ్చినప్పుడు లేదు లేదు తప్పు చేశాడు అని చెప్పి మనం అనడానికి వీల్లేదు ఎందుకో తెలుసా మన దగ్గర ప్రూఫ్స్ ఉండాలి ఆ వ్యక్తి తప్పు చేశాడు అని చెప్పి చెప్పడానికి నా దగ్గర ఉన్నాయండి ఫలానా చోట ఫలానా మీడియాలో అద్యూషన్ కుదరదు అది నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే గో టు ద కోర్టు కోర్టు ముందు తీసుకెళ్ళి పెట్టు ఆపనే చేసింది ఎన్ని రోజులు కోర్టు ఇన్ని ఏళ్ళు ఎందుకు టైం ఇస్తుంది కోర్టు అంటే ఇంకా ఏమన్నా కొత్త కొత్త విషయాలు వస్తాయేమో వేగంగా ఎందుకు ఫలానా వ్యక్తి నిందితుడు అని చెప్పి తేల్చేయడమో అని సమయం ఇస్తుంది కోర్టు అతడు నిందితుడు అని చెప్పడానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి డెఫినెట్ గా కోర్టు దగ్గరికి వెళ్ళొచ్చు తీసుకెళ్లి అక్కడ పెట్టొచ్చు అప్పుడు కోర్టు పరిశీలిస్తుంది అలా కాకుండా కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఏం లేదు వీడు దొంగవేద వీడు తప్పు చేశాడు లేదు ఫలానా ఆమె తప్పు చేసింది నాకు తెలుసు భర్తను చంపేసింది లేదు వీడు ఆమెను చంపేశాడు అనడం అనేది కరెక్ట్ కాదు కోర్టు ఆల్రెడీ ఆ పని చేసింది మనం చేయాల్సిన పని అది కాదు కోర్టు మొత్తం పరిశీలించి విట్నెస్లు ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ పరిశీలించి టైం ఇచ్చి టైం ఇచ్చి క్వశ్చన్స్ వేసి క్రాస్ ఎగ్జామినేషన్ ఇవన్నీ అయిన తర్వాత కోర్టు తీర్పిచ్చింది రెస్పెక్ట్ దట్ లేదు కోర్టు తీర్పులో ఉన్నాయి నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది అంటే ఎస్ మళ్ళీ వెళ్ళు వెళ్ళి నువ్వు వెళ్ళి నువ్వు కోర్టులోకి వేసి ఇవన్నీ నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి తీర్పును నేను సవాల్ చేస్తున్నాను డెఫినెట్గా వెళ్ళొచ్చు మళ్ళీ కోర్టు పరిశీలిస్తుంది అంత ఫ్లెక్సిబిలిటీ ఉందండి మరి ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు జడ్జులు లంచాలు తీసుకున్నారు అని నిజంగా లంచం తీసుకున్నారు అనుకోండి ప్రూవ్ చేయొచ్చు ఓ స్టింగ్ ఆపరేషన్ చేయి జడ్జి లంచం తీసుకున్నాడు అని చెప్పి ప్రూవ్ చేయి డెఫినెట్గా జడ్జి మొహం ఎక్కడ పెట్టుకుంటాడు ఆయనకు కూడా తెలియదు ఎస్ ఆ పని చేయొచ్చు నువ్వు ఆ పని చేయకుండా ప్రూఫ్ లేకుండా అంత పెద్ద వ్యవస్థ మీద అతి కీలకమైన న్యాయ వ్యవస్థ మీద జడ్జిల మీద జడ్జిలకు ముడుపులు అందాయి అందుకే బెయిల్ ఇస్తున్నారు లేకపోతే జడ్జిలకు ముడుపులు అందాయి అందుకే తీర్పు ఇలా ఇస్తున్నారు మాట్లాడితే ఏమన్నా కామన్ సెన్స్ ఉన్నట్టే అండి మనకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు తీర్పు రావాలి పలా తప్పు చేశాడు కాబట్టి వాడిని ఖచ్చితంగా శిక్షించాలి నేను నమ్ముతున్నాను కాబట్టి అంటే ఎట్లా నీ దగ్గర ఆధారాలున్నాయనుకో గో టు ద కోర్ట్ అండ్ సబ్మిట్ ఇట్ ఆ పని వాళ్ళని చేయనివ్వండి వాళ్ళు చేస్తారు ఆ పని అభిప్రాయం చెప్పొచ్చు ఏం జరుగుతుంది ఎవరేం మాట్లాడుతున్నారు అభిప్రాయాలు చెప్పొచ్చు మాట్లాడచ్చు కానీ జడ్జులను కించపరిచే విధంగా న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా కులాలంట మతాలంటగట్టి డబ్బులంటగట్టి ఎవరు చేసినా కానీ అండి అది కోర్టు ధిక్కారం కిందికి వస్తుంది చాలా సందర్భాలలో కోర్టులు పట్టించుకోవడం లేదు కానీ సీరియస్గా కనుక కోర్టులు తీసుకోవడం మొదలెట్టాయి అని అంటే మాత్రము చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి కోర్టు నుంచి కోర్టు నువ్వు నన్ను ఇట్లా డెరగేటరీ కామెంట్స్ చేసావు కోర్టుకు వచ్చి అటెండ్ అవ్వు అని చెప్తుంది నేను రాను అన్నారనుకోండి నెక్స్ట్ సమన్స్ పంపిస్తుంది నేను రాను అన్నారనుకోండి అరెస్ట్ చేసి తీసుకురండి పలానా వాడిని అంటుంది ఎంత పెద్దవాడైనా సరే మీడియా అధినేత అయినా ఎవరైనా సరే అరెస్ట్ చేసి తీసుకురండి అంటుంది అసలు ఒక కేసులో అయితే ఒక పెద్ద రాజకీయ నాయకుడు నేను రాను అని చెప్పి కూర్చున్నాడు ఓ ఎంపీ కోర్టు ధిక్కారం కింద ఆయనను తీసుకురామని చెప్తే ఆయన రాలా ఆయన ఇంటికి హెలికాప్టర్ వెళ్ళింది సరిగ్గా హెలికాప్టర్ ఆయన ఇంటి ముందు దిగి మార్షల్స్ లోపలికి వెళ్లి చేతులు పట్టుకొని రెక్కలు పుచ్చుకొని లాక్ వచ్చి హెలికాప్టర్లో పడేసి తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేశారు కేసు ఉంది ఇండియా లోపల అలాంటిది సో ఎప్పుడు అండి మీడియా ఏమైనా స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు కానీ ఏమైనా చేస్తున్నప్పుడు కానీ కోర్టుల మీద జడ్జిల మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర మాట్లాడాలి అది ఏ మీడియా అయినా ఎవరైనా కానీ అట్లా మాట్లాడితేనే కోర్టు యొక్క వాల్యూ అనేది ఉంటుందండి ఈ మధ్య ఎలా తయారైందంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇష్టం వచ్చినట్టు కార్టూన్స్ వేస్తారు ఈడీ ఇష్టం వచ్చినట్టు విషయం చిమ్ముతారు ప్రతి డిపార్ట్మెంట్ మీద ఇష్టం వచ్చినట్టు విషయం చిమ్మితే ప్రతి డిపార్ట్మెంట్ ను తిట్టేస్తే పోలీస్ వ్యవస్థను తిట్టి అన్ని డిపార్ట్మెంట్లను తిట్టేసామనుకోండి అనుకోండి ఇక లాస్ట్ కోర్టును కూడా తిట్టామనుకోండి మనకి ఏమైనా సమస్య వస్తే ఫైనల్ గా మనకు ఆన్సర్ ఇచ్చేది మనం చెప్పేది వినేది కోర్టు మాత్రమేనండి ఈ మీడియాలు ఈ పోలీసులు ఈ చట్టాలు వీటన్నిటిని దాటి మనం చెప్పే వినేది ఎవరంటే కోర్టు మన సమస్యను ఇక కోర్టును కూడా మనము తీసి పారేస్తే కోర్టుకు కూడా బురద జల్లితే కోర్టుకు కూడా కోర్టు మీద కూడా విషయం చిమ్మితే జడ్జిల మీద కూడా విషయం చిమ్మితే ఇంకేమైనా లాభం ఉందండి అదే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని మరోసారి అర్థం అవుతోంది మరి ఆనరబుల్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వీళ్ళు మాత్రము అప్రాపరియట్ డిసిషన్ ఒకటి ఉన్నారు మీడియా ఛానల్స్కి సంబంధించి రెండు మీడియా ఛానల్స్ సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ను అడుగుతూ ఉన్నారండి ఒకటి ఏబిఎన్ న్యూస్ బ్రాకెట్లో తెలుగు అని చెప్పి రాశారు ఏబిఎన్ న్యూస్ తెలుగు అని అలాగే మహాన్యూస్ ఈ రెండు కూడా చూద్దాం మరి ఏం జరుగుతుందో అదే విషయం ధన్యవాదాలు